హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. మీకు ఈరోజు నేను ఈ మొక్క గురించి చెప్తానండి. ఇదేమంటే ముద్ద గోరింట, ఇంకా గులివింద, రోజ్ బాల్సమ్, గుల్ మెహందీ, ఇలా చాలా పేర్లతోటి అంటారు దీన్ని. ఇది ఎంత బాగుంటాయో దీని ఫ్లవర్స్, ఇవి చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. ఈరోజు ఈ మొక్కతోటి బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఇది మెడిసినల్ ప్లాంట్గా ఎలా యూజ్ అవుతుంది, ఇది ప్రాపగేషన్ ఎలాగా అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. ఈ మొక్క ఎండాకాలంలో ఇంకా వర్షాకాలంలో కూడా దీనికి ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దీని గ్రోత్ ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుంది, ఫ్లవర్స్ కూడా మనకి చాలా రోజులు ఉంటాయన్నమాట. ఇంకా ఇది మెడిసినల్ ప్లాంట్ కూడా, ఎందుకంటే మనకి ఎక్కడన్నా దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది అనుకోండి, ఈ మొక్కది ఆకు ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఏంటంటే బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా మెడిసినల్ ప్లాంటే, ఎందుకంటే ఎక్కడన్నా మనకి కాలిందనుకోండి, కాలిన ప్లేస్లో ఈ ఫ్లవర్ది జ్యూస్ రాసుకుంటే మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది. అలా ఇది మెడిసినల్ ప్లాంట్గా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇవి చాలా కలర్స్ ఉంటాయి, పింక్, రెడ్, పీచ్, ఆరెంజ్, వైట్, ఇలా చాలా కలర్స్లో వస్తాయి. ఇది నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. ఇవి ఇది ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. ఇది ఇలా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వీటికే సీడ్స్ పాట్స్ తయారైపోతాయి. ఆ సీడ్ పాట్స్ మెచ్యూర్డ్ అయిన తర్వాత అవే పగిలిపోయి మళ్ళీ కింద సీడ్స్ పడి మళ్ళీ చిన్న మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయి. మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అవి పాట్స్ ఓపెన్ అవ్వకముందుకే మనం కలెక్ట్ చేసి పెట్టుకొని మనకి నారు పోసుకొని మనకు కావాల్సిన కంటైనర్స్లో పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి. ఇంకా దీని మట్టి విషయానికి వస్తే, ఈ మాయిస్ట్ సాయిల్ చాలా ఇష్టం ఈ మొక్కలకి, కొంచెం మాయిస్ట్గా ఉండాలి సాయిల్. అలా అని మనం వాటర్ కూడా బాగా ఎక్కువ ఇవ్వవసరం లేదు, మట్టి కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది దీనికి. ఇంకా ఇది సీడ్స్ తోటి ప్రాపగేట్ చేసుకోవచ్చు, అలాగే కటింగ్స్ నుండి కూడా ఈ మొక్క ఈజీగా గ్రో అవుతుంది. నేను మీకు అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత ఫ్లవర్స్ ఎండిపోతున్నప్పుడు అవే సీడ్ పాట్స్ తయారవుతాయి, అవి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. వీటి సీడ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇవి నేను ఆల్రెడీ నారు పోసాను, నేను ఆ వీడియో తీయలేదు. చూసారా, ఇది నేను ఇలా ఈ కంటైనర్లో వేసాను. ఇవి నాకు చాలా మొక్కలు వచ్చాయి, నేను చాలా కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను కూడా, ఇవి మాత్రం అలా పెట్టాను. ఈ మొక్కలు ఇంత సైజ్ అయ్యాక వీటిని ఇక్కడ నుంచి మెల్లిగా తీసుకొని రూట్ సిస్టమ్ డ్యామేజ్ కాకుండా ఇలా వీటిని జాగ్రత్తగా వేరే ఏదన్నా కంటైనర్లోకి మార్చుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇది నాకు ఆల్రెడీ చెమ్మగా ఉంది సాయిల్ కాబట్టి నేను కొద్దిగా వాటర్ పోసుకుంటాను. ఇంకా ఈ పువ్వుల్ని చిలక ముక్కు పువ్వులు అని కూడా అంటారు, ఎందుకంటే ఈ పువ్వుకి కింద ఇలా చిలక ముక్కులాగా ఉంటుంది కాబట్టి. ఇది ఫ్లవర్స్ చూసారు, ఎంత చిన్న మొక్కకి ఎలా ఫ్లవర్స్ వచ్చినాయో. ఇది ఈ మొక్కలు నేను చాలా కంటైనర్స్లో పెట్టుకున్నాను, ఎందుకంటే వీటికి చాలా హనీ బీస్ అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి పాలినేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇంకా వీటికి ఫర్టిలైజర్ విషయానికి వస్తే, ఇవి మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి, అప్పుడు బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ మొక్క పెంచుకోవచ్చో. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.